ఆంధ్రప్రదేశ్లో కలియుగ వైకుంఠంగా కొనియాడుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి నిర్ణయాలపై అనేక విమర్శలు వెతిరేకలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారికి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. కోట్ల కొద్ది విరాళాలు, ధాన్యం, కూరగాయలు, బంగారం విరాళాలిచ్చే భక్తులు ఉన్నారు. ఇటీవల ఉచిత భోజన వసతులకు ఇబ్బంది కలిగే విధంగా సాంప్రదాయ భోజనాన్ని తిరుమల దేవస్థానం వద్ద భక్తులకు ఏర్పాటు చేసి దాని ఖరీదుకు అమ్మే ఏర్పాటు నిర్ణయ పాలకమండలి తీసుకుంది. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి, చర్చలు జరిగాయి. స్వామివారి భక్తులు ఆవేశంతో మాట్లాడిన సంఘటనలు పాలకమండలి కళ్ళు తెరిపించాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక భక్తులు ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉచిత అన్నప్రసాదం భక్తులు స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారే తప్ప భోజనంగా చూడరు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి శ్రీవారి ఖజానాకు ధాన్యం బస్తాలు అందుతూనే ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతం నుండి కూరగాయల వ్యాపారులు కూరగాయలు ఉచితంగా అందిస్తూనే ఉంటారు. ఇలాంటి పవిత్రమైన తిరుమల కొండపైన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సాంప్రదాయ భోజనం పేరుతో వ్యాపారాన్ని చేసే ప్రయత్నం చేయడం సబబు కాదని, ఇప్పటికే తిరుమల కొండపైన వ్యాపారులు అధిక ధరలతో భక్తుల్ని దోచుకుంటున్నారు, అలాంటి వ్యాపారులను తరిమే విధంగా నామమాత్రపు ధరలు పెట్టి అల్పహారాన్ని అందిస్తే సామాన్య భక్తులు సంతోషిస్తారు. రెండోసారి స్వామివారి సేవ చేసుకునేందుకు అవకాశాన్ని దక్కించుకున్న పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వామి ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆలోచనలు మెరుగుపరుచుకోవాలి. తన హయాంలో తిరుమలను ఏ విధంగా అభివృద్ధి చేశారని అడిగితే గర్వంగా చెప్పుకునే విధంగా సౌకర్యాలు ఉండాలి. అంతేకాని వ్యాపార ధోరణితో తిరుమల కొండపై భక్తులను దోచుకునే ప్రయత్నాన్ని మాత్రం చేయవద్దని భక్తులు గళం విప్పారు. దీంతో ఆలోచనలు పడ్డ పాలక మండలి సాంప్రదాయ భోజన అమ్మకం విధానానికి స్వస్తి పలికింది. గతంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్న కట్టడాలలోనూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా గోవిందునికి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి తీసుకునే నిర్ణయాలను భక్తులు గమనిస్తూనే ఉంటారు. కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల ప్రాంతంలో నేటికీ శ్రీ స్వామివారి భక్తుల మధ్య అనేక రూపాలలో సంచరిస్తుంటారు. అలాగే ఎవరూ కనిపెట్టలేని విధంగా అనేక అద్భుతాలు స్వామివారి కొండపైన చూస్తున్నాం. ఉదాహరణకు ఏకశిలా తోరణం, మేధావులు సైతం అభ్రపరిచే ప్రకృతి శిలస్వామివారి పాదాలు కొండపైన ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వరుని మూల విరాట్ విగ్రహానికి చెమటలు పట్టడం, విగ్రహం వెనకల వందల సంవత్సరాల నుండి పాదాలను అలంకరించిన పూలను పడవేయడం అందరికీ తెలిసిందే. స్వామివారి పూలు, ప్రసాదాలు శ్రీకాళహస్తి నదిలోని స్వర్ణముఖి నదిలో కనిపిస్తుంటాయి. అనేక రహస్య మార్గాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ తిరుమల కొండపైన భక్తులు చూస్తున్నారు. ఇటీవల శ్రీ ఆంజనేయస్వామి జన్మించిన స్థావరం కూడా తిరుమల అటవీ ప్రాంతమేనని గుర్తించారు. ఎన్నో వనమూలికల నిలయమైనటువంటి ఈ శేషగిరి అటవీ ప్రాంతంలో అనేక వైద్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. కలియుగ వైకుంఠంగా పిలువబడేటువంటి శ్రీవారి సన్నిధిలో సేవ చేసుకునే అద్భుత భాగ్యాన్ని సంపాదించుకున్న పాలక మండలి సభ్యులు ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారం ఉందని అహంతో నిర్ణయాలు తీసుకుని భక్తులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తే అన్నిటినీ శాంతియుతంగా గమనిస్తున్న శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదు. సాంప్రదాయ భోజన విషయంలో పాలక మండలి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు, స్వామివారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి శ్రీవారి ఉచిత అన్నప్రసాదం భక్తులకు మెరుగుగా అందించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది స్వామివారి భక్తులకు శుభకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.